రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని పగటి కళ్ళ కంటున్నాడు. సీతక్కని మేము సీఎం చేస్తామంటున్నాడు. ఎంత దౌర్భాగ్యమైన మాటలు! మా దళితుల్ని మోసం చేయడానికి మీ రెడ్డిలంతా ఏకమవుతారా? మా బీసీలను ఇంతవరకు మీరు బానిసల్లాగా వాడుకున్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు బీసీసీకి రాజీనామా చేసి నువ్వు సీతక్కని పిసిసి చీఫ్ చేయి, లేదా అంతకంటే 100 రెట్లు పెద్ద నేతలైన బట్టి విక్రమార్క ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా చేసి మల్లు రవి వాళ్ళందరూ ఏం చేశారో తెలియదు, నన్ను కలిసారు చాలా మంది ఏడ్చుకున్నారు. మా కాంగ్రెస్లో ఉన్న అవినీతి ఇంకా ఏ పార్టీలో లేదని దేశ నాయకులు గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు, పెద్దలందరూ రాజీనామా చేశారు, కపిల్ శర్మ లాంటి వారు. ఈరోజు రేవంత్ రెడ్డి మాటలు మీరు నమ్ముతారా? మా కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు హనుమంతరావు లాంటి కాపు బీసీ నాయకులు ఎంతో మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకు? బీసీలు తెబరే, కాపులు తెబరే, పిసిసి చీఫ్ ఇంకొక ఆయన ఉన్నాడు కాపు, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? పొన్నా లక్ష్మయ్య, 100 మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉంటుండట, నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి ఇచ్చారు 1000 కోట్లు ఎంతో తీసుకోనని ఎవరు కేసీఆర్ కేటీఆర్ అన్నారు కదా. ఇదంతా ఆర్ఎస్ఎస్ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ద్వారా రికమెండ్ చేయబడి కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే ఆ పదవి వచ్చింది. పడుకు బలహీన వర్గాల్లారా, వాళ్ళు మనకి వద్దు. ఏం కుటుంబ పాలనేనా రెడ్డిలేనా మనం లేవాలి? అందుకే 90% రెడ్డి నాకు మద్దతు ఇస్తున్నారు. దొరలు దొంగలైనా మనం వెళ్ళాలి, మనం లేవాలి. అందుకనే నీతి పనులందరూ ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇస్తున్నారని, తెలంగాణలో 50 లక్షలు ఆంధ్రాలో 50 లక్షలు